కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి. కోట్లాది మంది ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడ్డారు. కరోనా సోకిన వాళ్లలో చాలా మందికి వారం రోజుల్లోనే నెగిటివ్ వస్తుంది. మరికొందరికి మాత్రం కరోనా నెగిటివ్ వచ్చినా వైరస్ లక్షణాలు మాత్రం కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ ను ఎదుర్కోవడం మానవ శరీరానికి అంత సులభమేం కాదంటున్నారు నిపుణులు. కొన్ని కారణాల వల్ల కొంతమందిని కరోనా దీర్ఘకాలం వేధిస్తోందంటున్న శాస్త్రవేత్తల వ్యాఖ్యలపై స్పెషల్ స్టోరీ. నాలుగు ముప్పు కారకాల వల్ల కొంతమంది దీర్ఘకాలం పాటు కరోనా సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఆటో యాంటీబాడీల సమస్య వల్ల కొంతమందిని దీర్ఘకాల కోవిడ్ వేధిస్తోంది. యాంటీ ఐఎఫ్ఎన్ ఆల్ఫా 2 అనే ఆటో యాంటీబాడీలు దీర్ఘకాల కరోనాకు దారితీస్తున్నట్టు శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ఎప్స్టీన్ బార్ వైరస్ కూడా దీర్ఘకాల కోవిడ్కు కారణమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వైరస్ వల్ల నిస్సత్తువ, ఊపిరితిత్తుల్లో కళ్లే, మతిమరుపు, ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మధుమేహం బాధితులను దీర్ఘకాల కోవిడ్ సమస్య వేధిస్తోంది. కరోనా నిర్ధారణ అయిన సమయంలో ఆర్ఎన్ఏ ఎక్కువ మొత్తం ఉండటం కూడా కరోనా లక్షణాలు ఎక్కువ రోజులు ఉండటానికి ఒక విధంగా కారణమవుతోంది. కార్టిజోల్ మోతాదు తక్కువగా ఉన్నా దీర్ఘకాలం కరోనా లక్షణాలు కనిపించే అవకాశాలు అయితే ఉంటాయి. కార్టిజోల్ ను భర్తీ చేయడం ద్వారా ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. కరోనా నుంచి కోలుకున్నవాళ్లు తగిన జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలకు సులభంగా చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.